టిడిపి ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా జగన్ ఇరుకున పడతారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును వచ్చే ఎన్నికలలో క్యాష్ చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశాల్లోనూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు ఇది ఒకంత సక్సెస్ అయిందని చెప్పాలి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న అనేక ప్రయత్నాల్లో ఇది ఒకటి నిరసన ప్రదర్శనలతో పాటు ప్రముఖుల చేత చంద్రబాబు అరెస్ట్ను ఖండించడం ద్వారా ప్రజల మనసును గెలుచుకోవడం లక్ష్యంగా పార్టీ నేతలు కార్యాచరణను సిద్ధం చేశారు మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో న్యాయ పోరాటం కూడా పార్టీ చేస్తోంది పేరున్న న్యాయవాదులను రంగంలోకి దింపి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు మరోవైపు చంద్రబాబుపై ప్రభుత్వం వరుస కేసులు పెడుతోంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుతో పాటు తాజాగా ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా పీటీ వారెంట్ ఇచ్చింది దీంతో చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యగా దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకువెళ్లడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది తమ అధినేత నిర్దోషిగా బయటపడతారని చెబుతున్నప్పటికీ వరుస కేసులతో ఆయన ఇప్పుడిప్పుడే బయలుపై బయటకు రాలేదన్నది విశ్లేషకుల అంచనా అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూకుమడి రాజీనామాలు చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత అందరూ రాజీనామా చేసి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు రాజీనామా చేస్తారా లేదా రెండు మూడు రోజులు తాము చర్చకు పట్టుబట్టి చివరి రోజున రాజీనామా చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది దీనిపై ఇంకా చర్చ జరుగుతోంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం పంతొమ్మిది మంది ఉన్నారు ముగ్గురు ఎంపీలు ఉన్నారు వీరంతా మూకమడి రాజీనామాలు చేసి చంద్రబాబు అరెస్ట్ను జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు అయితే రాజీనామాలు ఎప్పుడు చేస్తారు ముహూర్తం ఎప్పుడు అన్నది ఇంకా నిర్ధారణ కాకపోయినా జగన్ను నిలువరించడానికి మాత్రం తమ రాజీనామాలు ఉపయోగపడతాయని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మినహా అందరూ రాజీనామా చేసి దేశంలో చంద్రబాబు అరెస్ట్ ఒక హాట్ టాపిక్ చేయాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది మరి జగన్కు మాత్రం ఇది కొంత ఇబ్బంది అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది మరి ఏం జరుగుతుందన్నది చూడాలి